అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇక మనకి దసరా అయితే ప్రారంభం అయిపోయాయి కదా, అక్టోబర్ 3 నుంచి కూడా మనకి దసరా. అయితే దసరా నవరాత్రుల్లో మనం చేయవలసిన పూజలో అతి ముఖ్యమైనది కుంకుమ పూజ. ఈ కుంకుమ పూజని ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేయాలి, అలాగే సాయంత్రం పూజను ఎలా చేయాలి, ఈ కుంకుమని మారుస్తూ ఉండాలి అంటే ఏ రోజుకు ఆ రోజు కుంకుమతో పూజ చేసుకుంటూ ఉండాలా, ఈ కుంకుమను ఏం చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే దసరా దేవి నవరాత్రుల్లో అందరం కూడా చేసుకుంది అమ్మవారికి కుంకుమ పూజ. అతి సులభంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే ఈ కుంకుమ పూజ నియమాలని తెలుసుకుందాం. ఇక్కడైతే నేను లలితమ్మవారి చిత్రపటం చూపిస్తున్నాను. మీరు దేవి నవరాత్రుల్లోకి ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదా ప్రత్యేకంగా కానీ పీఠం వేసి అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకుని ఉంటారు కదా, అది కనకదుర్గ అమ్మవారి చిత్రపటం అవ్వచ్చు లేదా లలితమ్మవారి చిత్రపటం అవ్వచ్చు, లక్ష్మీదేవిని ఎలా ఏదో ఒక రూపంలో అమ్మవారిని పూజించుకోవడానికి సిద్ధం చేసుకొని ఉంటారు కదా, ఆ అమ్మవారికి ఈ విధంగా అయితే నేను గాజుల మాలను అలాగే పూలమాలను వేసి అమ్మవారిని అలంకరణ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను లలితమ్మవారి చిత్రపటం పెట్టి చూపిస్తున్నాను. మీరు ఈ నవరాత్రిలో ఏ దేవికి అయితే పూజ చేస్తున్నారో ఆ దేవిని పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఇలా ఒక కాయిన్ ఉందండి, లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మలాగా ఉండి ముందు వైపు వెనక వైపు శ్రీచక్రం ఉంటుంది. ఇటువంటి కాయిన్స్ ఉంటే కనుక ఈ 9 రోజులు పూజలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదా పసుపు గౌరిని చేసి పూజలో పెట్టుకోవచ్చు, ఒక నిమ్మకాయని పెట్టి కుంకుమ పూజ చేసుకోవచ్చు, అమ్మవారి పాదాలు పెట్టి కుంకుమ పూజ చేయొచ్చు. ఏవి లేవంటే ఒక కాయిన్ని పెట్టుకొని అమ్మవారి స్వరూపంగా భావించి ఆ కాయిన్కి కూడా అంటే 1 రూపీ కాయిన్ అలా పెట్టుకొని రాగి కాయిన్ కానీ తెచ్చుకొని పెట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజను చేసుకోవచ్చు. ఇక్కడ ఆ కాయిన్ని నేను ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెడుతున్నాను కదండి. మీరు కూడా ఇక ఆ కుంకుమ పూజ ఈ 9 రోజులు అక్కడే చేస్తాము అనుకుంటాం కాబట్టి మీరు ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇక ఎట్లాగో ఉదయం పూట పూజ చేస్తుంటాం కాబట్టి ఉదయం కూడా కుంకుమ పూజ చేస్తాము, సాయంత్రం కూడా చేస్తాము. కనీసం ఒక్క పూటైనా అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఉదయం దీపారాధన చేస్తుంటే కనుక సాయంత్రం వేరొక కుందుల్లో దీపారాధన చేయండి. ఒకవేళ అన్ని రకాల కుందులు లేకపోతే మీరు మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు. అంటే ఉదయం మామూలుగా మన దగ్గర ఉన్న కుందుల్లో దీపారాధన చేస్తూ ఉంటే అవి తీసి సాయంత్రం పక్కన పెట్టేసి మనం సాయంత్రం మట్టి ప్రమిదలో చేయొచ్చు, లేదా అవి వాష్ చేసుకునైనా మళ్ళీ సాయంత్రం మళ్ళీ అదే ప్రమిదలో చేయొచ్చు. అయితే వాష్ మాత్రం చేసుకోవాలండి ఒకసారి. ఇక ఆ తర్వాత అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత మొదటిగా పూజ మొదలుపెట్టేటప్పుడు గణపతిని పూజిస్తాము. ఆల్రెడీ సాయంత్రం కూడా కుంకుమ పూజ చేసుకున్నట్లయితే కనుక ఉదయం గణపతి పూజ చేస్తాం కాబట్టి సాయంత్రం స్వామివారికి నమస్కారం చేసుకొని ఒక అక్షింతలు వేసేసి నమస్కారం చేసుకుని అమ్మవారి పూజ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇక అమ్మవారికి మొదటగా కూడా దీపం చూపించిన తర్వాత ధూపం అనేది తప్పనిసరిగా వేయాలండి. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంత ఎక్కువ ధూపం వేస్తే ఇంటికి అంత మంచిదన్నమాట. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి ఇంట్లోకి రాకుండా ఆ ధూపం అమ్మవారిది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఆల్రెడీ దేవీ నవరాత్రుల్లో పూజా విధానాలు ఏ రోజు ఏ అలంకారాలు అమ్మవారిని ఆరాధించాలో వీడియో షేర్ చేస్తూ వస్తాను. మొదటి రోజు పూజా విధానాన్ని కూడా షేర్ చేశాను, అయితే ఈవినింగ్ పూజ గురించి కూడా చెప్పాలి కాబట్టి, అలాగే కుంకుమ పూజ గురించి ముఖ్యంగా అడుగుతున్నారు కాబట్టి వీడియో షేర్ చేస్తానండి. అమ్మవారికి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా దీపారాధన చేస్తారు కదా, మీరు సాయంత్రం చదవగలిగితే కనుక ఉదయం పూజ చేసుకున్న వారు అవ్వచ్చు లేదా సాయంత్రం పూజ చేసుకుంటున్న వారు అవ్వచ్చు. అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవచ్చు, లలితా సహస్రనామాన్ని చదువుకోవచ్చు, మణిద్వీప వందనం చదవచ్చు, మహాలక్ష్మాష్టకం చదవచ్చు. మీకు ఇంకా నోటికి వస్తే ఎంతో మంచిది, చాలా మంచి మనకి అన్ని కలిగ చేసేది, శుభాలను కలిగ చేసేది, ధనవృద్ధి కలిగించేది కనకదార స్తోత్రం, అది చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఇలా ఏవైనా అమ్మవారికి పూలతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అమ్మవారికి ఈ విధంగా పూలతో చేసిన తర్వాత కాయిన్ పెట్టుకున్న చోట మీరు కుంకుమ పూజ అనేది చేసుకోవాలి. అయితే ఈ ఉదయము సాయంత్రము చేసుకునేవాళ్ళు కానీ దేవి నవరాత్రుల్లో 9 రోజులు చేసుకునేవాళ్ళు మొత్తం నవరాత్రులు అయ్యే వరకు అక్కడే కుంకుమ పూజ చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు కదిలించక్కర్లేదు. ఆ కుంకుమ పూజ ఒక ప్లేట్లో పెట్టుకుంటాం కాబట్టి మీరు ఎప్పుడు చేసినా, ఉదయం పూజ చేస్తున్నా, సాయంత్రం పూజ చేస్తున్నా, అక్కడే కుంకుమకే పూజ చేసుకోండి. ప్రతిరోజు కూడా పూజ అయిన తర్వాత మీరు ఆ కుంకుమని నృత్యం ధరించండి. మీరే కాకుండా పూజ చేసుకున్నవారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ధరిస్తే అది ఒక రక్షగా పనిచేస్తుందండి. ఆ కుంకాన్ని ఎవరైనా ముత్తేదులకు కూడా ఇంటికి వస్తే బొట్టు పెట్టడం ఆ కుంకుమతోనే పెట్టండి. ఈ విధంగా అమ్మవారి కుంకుమ పూజ చేసుకుంటున్నప్పుడు లలితా సహస్రనామాన్ని పాటించండి. లలితా పారాయణం అనేది చాలా చాలా మంచిదండి. ఆ లలితా సహస్రనామాన్ని చదువుకోండి. ఒకవేళ సహస్రనామం మీకు చదవటం రాలేదనుకోండి, మీరు ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, జయ దుర్గమ్మ అనుకుంటూ పక్కన మీరు ప్లే చేసుకొని వింటూ అయినా లలితా సహస్రనామాన్ని మనం ఈ కుంకుమ పూజ చేసుకోవచ్చు. మీరేమి చేయక్కర్లేదు, ఆ ధ్యానం అంతా కూడా అమ్మవారి మీద ఉంచి శ్రీమాత్రే నమః, జయ దుర్గా భవాని, జయ లలితమ్మ అనుకుంటూ లలితా త్రిపుర సుందరి దేవి నమః, ఇలా చిన్న చిన్న మంత్రాలేనండి. మనం నోటికి ఏ వస్తే అమ్మవారిని మీరు ఏ రూపంలో ఏ పేరుతో పిలవదలుచుకున్నారో ఆ రూపంలో పూజ చేసుకుని ఆ తల్లిని స్మరిస్తే చాలు మనకి లలితా పారాయణం చేసేంత ఫలితం అయితే వస్తుంది కుంకుమ పూజ చేస్తే. కాబట్టి కుంకుమ పూజ ఈ విధంగా చేసుకుంటూ ఉండండి అనమాట. కొంచెం 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 కుంకుమ వేస్తూ మీరు ఎంతసేపు చదవగలరు అది. ఒకవేళ లలితా సహస్రనామాన్ని చదివేటట్టయితే ఆ లలితా సహస్రనామం ఖడ్గమాల స్తోత్రం చదివే వరకు కూడా అమ్మవారికి అదే విధంగా కుంకుమ పూజ చేయొచ్చు.
ఇంకా ఆ ప్లేట్లోనే మీరు నవరాత్రులు మీ ఇంట్లో ఎన్ని రోజులైతే పూజ చేయదలుచుకున్నారో, ఎన్ని పూటలు చేయదలుచుకున్నారో, అంటే ఉదయం సాయంత్రం లేదా ఏదైనా ఒక పూట చేయదలుచుకున్నారో ప్రతిసారి దాంట్లోనే చేయండి. పూజ అయిన తర్వాత ఆ కుంకుమం తీసి కొంచెం రోజు నుదుటం ధరించడం, మళ్ళీ మరుసటి రోజు అక్కడే కుంకుమ పూజ చేసుకోవటం. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నిమ్మకాయలు పెట్టి కూడా చేసుకోవచ్చు అన్నమాట. అయితే కుంకుమ పూజ ఉదయం పూజ చేసేటప్పుడు మీరు అన్ని అష్టోత్తరాలు అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఏ రోజు ఆ అలంకారంలో, ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటాము. అష్టోత్తరం చదివేటప్పుడు కుంకుమ పూజ చేయొచ్చు, లేదా ఇంతకు నేను చెప్పిన స్తోత్రాలు చదువుతూ చేయొచ్చు. ఈవినింగ్ చేసేటట్లయితే కనుక సాయం సంధ్య సమయం దాటిన తర్వాత, 6 దాటిన తర్వాత చేయండి. 6 దాటిన తర్వాత అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించి, మీరు ఇంకా ఎన్ని పెట్టదలుచుకుంటే అన్ని దీపాలు వెలిగించి, ఆ దీపపు వెలుతురులో అమ్మని చూస్తూ ఆరాధిస్తూ, అమ్మ మొహం వంకే చూస్తూ మీరు ఆ కుంకుమ పూజ కూడా సంకల్పం అన్నమాట. మనం అమ్మవారికి మనం ఏం సమర్పించగలం, ఆ జగన్మాతకి మన శక్తి తగ్గట్టుగా మనం ఏదైతే సమర్పించగలమో అదే ఇస్తుంటాం అమ్మవారికి. ఆ తల్లి బిడ్డలుగా అనుకొని మనం ఎలా చేసినా ఆ తల్లి తీసుకుంటుంది. కాబట్టి కుంకుమ పూజ అనేది అమ్మవారికి నవరాత్రిలో చాలా ఇష్టం. ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉందనుకోండి, ఆ విగ్రహం ముందు కూడా చేసుకోవచ్చు. ఆ తల్లిని ఆరాధించడమే ప్రప్రథమంగా మనం అనుకోవాల్సిన సంకల్పం. ఎంత అవకాశం వస్తే అంత అవకాశం. ఈవెన్ భవానీ మాల తీసుకున్న వాళ్ళు కూడా కుంకుమ పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా ప్రతిరోజు కూడా కుంకుమ పూజతో కుంకుమ అనేది పోగవుతూ ఉంటుంది కదా. చివరి రోజు మీరు ఎన్ని రోజులైతే అనుకుంటున్నారో అన్ని రోజుల తర్వాత ఉద్వాసం చెప్పి అమ్మవారిని తీసేస్తారే, ఆ తర్వాత ఆ కుంకాన్ని ప్రతిరోజు కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఆ నిల్వ ఉంచుకున్న కుంకుమని ప్రతిరోజు కూడా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, భర్త బయటకు వెళ్తున్నా, మనం కానీ ప్రతిరోజు స్నానం చేసినా కొంచెం నుదుటను ధరిస్తూ ఉంటే అంత పవర్ఫుల్ ఇంకోటి ఉండదండి. అంత బాగా పనిచేస్తుంది అన్నమాట అమ్మవారి కుంకుమ. అంత మహిమగా ఉంటుంది. ఆ తల్లికి కుంకుమ అర్చన అంటే చాలా ఇష్టం. అందుకనే దేవీ నవరాత్రుల్లో కుంకుమ అర్చనకి కుంకుమ పూజకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని దేవాలయాలు అయితే సామూహికంగా ముత్తైదువులు అందరి చేత కూడా కుంకుమ పూజ చేయిస్తూ ఉంటారు. అటువంటి చోటుకు వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఇక ఇంట్లో అయితే మనం నిత్య పూజల పెట్టిలో చేసుకున్నా, ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకున్నా, ఆ తల్లికి ఎలా పూజించినా కూడా కుంకుమ పూజ చేసుకోవడం అనేది చాలా ఉత్తమము. ఎక్కువ కుంకుమతో చేసుకున్నారనుకోండి, రేపు ఉద్వాసం చెప్పి అమ్మవారిని తీసేస్తారు కదా అన్ని రోజులు అయిన తర్వాత, అప్పుడు ఎవరికైనా అందరికీ పంచిపెట్టండి. ఆ గుళ్ళో ఇవ్వచ్చు, అంటే గుళ్ళు ఎవరైనా ముత్తైదువులు వస్తున్నప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా కట్టేసి వాడిని పంచచ్చు. మన ఇంటి నైబర్స్కి ఇవ్వచ్చు, ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఇలా ఎవరికైనా ఆ కుంకుమని పంచండి. అది మనకే కాదు మంచిని చేకూర్చడం అనేది, అమ్మవారి దేవుల వాళ్ళకు కూడా, అవతల వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనమాట. అంత మహిమగా ఉంటుంది ఆ కుంకుమ పూజ అనేది. అయితే మీరు సాయంత్రంగా కుంకుమ పూజ చేసుకుంటే సాయం సంధ్య సమయం దాటిన తర్వాత చేసుకోండి. ఏవైనా నైవేద్యాలు చేసి పెట్టచ్చు, లేదా పానకం వడపప్పు చలిమిడి పెట్టచ్చు, లేదా ఒక పండు పెట్టచ్చు, పాలు పెట్టచ్చు, పచ్చిపాలండి ఆ పాలు పెట్టచ్చు. ఇలా ఏవైనా కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఆ కుంకుమని తీయాలా ఏ పూట కాపూట అంటున్నారో వద్దండి, అలానే పెట్టి చేసుకోండి. మీకు రోజు గడుస్తున్న కొద్దీ కుంకుమ పోగవుతూ ఉంటుంది. మీకే ఆ కుంకుమ చూస్తున్న కొద్దీ ఇంకా చేసుకోవాలి, అమ్మకి ఇంకా కుంకుమతో పూజ చేసుకోవాలని మీ మనసుకే అనిపిస్తుంది అనమాట. అదే అలా మీకు అనిపించడం, ఆ కుంకుమ వాసన రావడం కూడా అమ్మ అనుగ్రహం మీకు కలిగినట్టే. అంత బాగుంటుంది అనమాట కుంకుమ పూజ. దేవీ నవరాత్రుల్లో మాత్రం అస్సలు వదులుకోకండి. అలాగే దేవీ నవరాత్రి మొదటి రోజు పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి. రేపటి నుంచే మనకి ఇక దసరాలు కాబట్టి మీరందరికీ కూడా వీడియోస్ అన్ని యూజ్ అవుతాయి. వరుసగా ఏ రోజు ఏ అలంకారాలు అమ్మవారిని ఆరాధించాలో నేను పూర్తిగా అయితే వీడియోస్ వివరంగా షేర్ చేస్తూ వస్తాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. భక్తితో శ్రద్ధలతో మనకి చాతనైనంతలో భగవంతుడు మనకిచ్చిన దాంట్లో ఆ అమ్మని ఆరాధించే శక్తివంతమైన రోజులు కాబట్టి నవరాత్రులు అనేవి. మీరందరూ కూడా పూజ చేసుకోవాలి. ఆ అమ్మ ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కుంకుమ పూజ గురించి ఏదైనా సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం.